हेलो फैमिली ఈరోజు రెసిపీ దోసకాయ పప్పు దోసకాయ పచ్చడి ఆలు ఫ్రై చిన్న కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత పోపు దినుసులు ఇంగువ వేసి పోపు పెట్టుకున్నాక అదే దాంట్లో దోసకాయ ముక్కలు కందిపప్పు వేసేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు మెదుపుకొని రుచికి సరిపడా ఉప్పు కారం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ పప్పు రెడీ మిగిలిన సగం ముక్కతో దోసావకాయ పెట్టుకున్నాను దోసావకాయకి చెక్కు తీయక్కర్లేదు గింజలు ఒకటి తీసేసి దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండ్లి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు కాస్త వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోనే రుచికి సరిపడా పసుపు ఉప్పు నూనె చల్లారిన తర్వాత కాస్త ఆవపిండి 1 టేబుల్ స్పూన్ కారం మనం తినే దాన్ని బట్టి వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమంలో తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక సగం చెక్క నిమ్మ రసము వేసుకొని బాగా కలిపేసుకుంటే దోసకాయ రెడీ పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆ రుచే వేరప్ప మా ఇంట్లో కాస్త పచ్చళ్ళు ఎక్కువ తింటామండి ఒక రెండు ఆలుగడ్డలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకుని దాంట్లో రుచి సరిపడా ఉప్పు కారం పసుపు అవిసె గింజల పొడి వేసుకుని బాగా కలిపేసాను అంతే ఆలు ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు